ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యామ్ మృతి వ్యవహారంపై వివాదం సద్దుమణిగింది. అతని ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారం, చదువులో వెనుకబడి ఓడిపోవడం అని తేలింది. శ్యామ్ మృతికి కారణం వైసీపీ అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో కోనసీమ జిల్లా పోలీసులు స్పందించారు. శ్యామ్ సూసైడ్ నోట్, ఆ తర్వాత శ్యామ్ సెల్ఫీ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఉద్యోగం చేయలేను అమ్మా నాన్న, క్షమించాలని శ్యామ్ ఆ వీడియోలో కోరాడు. కొత్తపేట డీఎస్పీ రమణ మాట్లాడుతూ శ్యామ్ మృతిపై అనుమానాలుంటే చెప్పాలని కోరారు. శ్యామ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ నెల 25న తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో శ్యామ్ ను ఉరివేసుకుని స్థితిలో గుర్తించారు. కాగా ఉరివేసుకోవడం వల్లే శ్యామ్ మృతి చెందినట్లు పోస్ట్ మార్టంలో తేలిందని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఊటంకిస్తూ వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. వ్యక్తిగత కారణాలతోనే 20 ఏళ్ల శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించింది. అయితే శ్యామ్ మృతి వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అనవసరంగా శ్యామ్ మరణాన్ని రాజకీయం చేయొద్దని వైసీపీ నేతలు టీడీపీని హెచ్చరించారు.